హలో అండి వెల్కమ్ టు మనా కుకింగ్ ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ రోటి పచ్చడి అండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఏ విధంగా తయారు చేశానో మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి పాతకాలం నాటి ఈ పచ్చడి రోట్లో దంచినా మీరు మిక్సీలో వేసుకొని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఉత్త పచ్చడే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ యాక్టివేట్ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ అయితే చేయడం లేదు ఎవరు ప్లీజ్ అండి లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి ఓకేనా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనం ఏ విధంగా తయారు చేయాలనో నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ వేయలేదు తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను తర్వాత టూ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నానండి అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు చాలా టేస్టీ అనేటువంటి వంటకం మనం తయారు చేసి పెట్టచ్చు వీటిని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇది చాలా హెల్దీ కూడా అండి తర్వాత పది వరకు నేను ఒట్టిమిరపకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కిలోకు పది వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది కారము తర్వాత ఇందులో ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు తిరగవాతలలో వాటిలో వేసినట్లయితే పిల్లలు పెద్దలు కూడా కొంతమంది తీసి పక్కన పెట్టేస్తుంటారు ఈ విధంగా చేసేసేయండి అస్సలు తెలియదు వాళ్ళకు ఎంతో హెల్దీ కూడా కాబట్టి తర్వాత ఇవి వేగిపోయాయండి కరివేపాకు ఒట్టిమిరకాయ అన్నీ వీటిల్లో ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని చల్లార్చుకుందాం పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ కిలో వరకు దొండకాయలు తీసుకున్నాను ఈ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి బాండీలో నేను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి తర్వాత దొండకాయలు చూడండి ఈ సైజులో మనం కట్ చేసేసుకొని ఈ దొండకాయలు అన్నింటినీ వేసేసేసి మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి నేనైతే దగ్గరుండి వేయించుకోవాలి అయితే టెన్ మినిట్స్లోనే వేగిపోతాయి చాలా తొందరగా వేగిపోతాయి ఈ దొండకాయలు వీటిని దగ్గరుండి మనం వేసుకు వేయించుకుంటూ ఉండాలి కలపెట్టుకుంటూ ఉన్నట్లయితే మాడిపోకుండా అడుగంటకుండా ఉంటాయి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే ముందుగానే నేను సాల్ట్ వేసాను ముక్కలు చప్పగా లేకుండా మంచి టేస్ట్గా ఉంటాయి ఉప్పు వేయడం వల్ల ముందుగానే తర్వాత మనం తక్కువ అయితే చూసుకొని వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు సగం పైగా వేగిపోయాయండి చూడండి ఇంకాసేపు మనం వేగనిద్దాము చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీగా ఉంది చాలా కమ్మగా ఉంది అసలు నాకు మధ్యాహ్నానికే అయిపోయింది మొత్తం పచ్చడి అంతా హాఫ్ కిలో మొత్తము చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి మంచి కలర్ వచ్చేసాయి కూడా చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వీటిని కూడా మనం చల్లారిని ఇవ్వాలండి తర్వాత నేను పక్కన ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను రుచికి సరిపడా పులుపు ఎంత తినగలరో అంత మీరు నానబెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇవి బాగా ఆరిపోయాయి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒట్టిమిరపకాయలు ధనియాలు అవన్నీ ముందుగా మిక్సీలో వేసేసి నేను పొడి చేసుకుంటున్నాను ముందుగానే మనం దొండకాయలు వేసుకున్నట్లయితే మెత్తగా అయిపోతుంది కానీ మెదగవు సరిగా ముందుగా ఈ విధంగా పొడి చేసుకోండి తర్వాత ఇప్పుడు చూడండి కచ్చాపచ్చగా బాగా మెదిగింది తర్వాత ఇప్పుడు దొండకాయలు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వేయడం వల్ల దొండకాయ ముక్క కూడా అక్కడక్కడ మనకు పంటికి తగులుతూ ఉంటుంది అలాగే టేస్ట్ మంచిగా కూడా ఉంటుంది తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ కొట్టుకున్నానండి చూడండి ఈ విధంగా బరకగా ఉండాలి మరి మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది దీన్ని ఒక గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్ను చూడండి బాగుంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయి మీరు చూస్తేనే కదా తెలిసేది తర్వాత నేను వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అదే బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి ఇవి బాగా చిటపటలాడాలి ఆయిల్లో కాస్త చిటపటలాడిన తర్వాత రెండు మిరపకాయలు తిరువాతకు వేసుకుంటున్నానండి ఇది రెండు మిరపకాయలు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత తెల్లగడ్డలను కాస్త మెదుపుకున్నానండి నేను పొట్టు ఏం తీయలేదు అలాగే వేసేసుకున్నాను ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్లేమ్ అనేది పూర్తిగా లో పెట్టేసేసుకోండి ఇలాంటి అడుగు అంటేస్తుంది ఇందులోకి నేను ఇంగువ వేస్తున్నానండి ఇంపార్టెంట్గా ఇంగువ వేసుకుంటున్నాను ఇంగు వేయడం వల్ల డైజెషన్కు మంచిది మీ కడుపులో కూడా చాలా మంచిగా ఉంటుంది గ్యాస్ అనేది ఫామ్ కాకుండా చాలా మంచిదండి ఇంగువ కంపల్సరీగా అన్ని వాటిలలో వేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనము పచ్చడిని గిన్నెలోకి తీసుకున్నాం కదా అందులో ఈ మిశ్రమం మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్లో ఇది అయిపోతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు ఏదైనా పప్పు చేసుకున్నా కూడా పక్కగా పక్కన పెట్టుకొని ఇది వాడుకోవచ్చు నంజుకొని తినచ్చు చాలా బాగుంటుంది అలాగే మీరు అన్నంలో కలుపుకున్న చపాతీ లేకి కానీ దోశ లేకి కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత లాస్ట్గా నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు వేసుకున్నానండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మన కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్